వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మహానడియు జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చివరికి రైతులకు మిగిలేది కన్నీరేనా? ఘనంగా రంజాన్ వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, క్యాతంపల్లి మున్సిపాలిటీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని రామకృష్ణపూర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీద్ అధ్యక్షతన ముస్లిం మైనార్టీ సోదరులు పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఈద్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు డాక్టర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈద్గా ప్రార్థనలో ముస్లింలతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రభుత్వంలో సింగరేణి అధికారులతో మాట్లాడి మసీదులకు ఆర్సీసీ బిల్డింగ్ పర్మిషన్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అందరు పెట్టారు ఆయన కూర్చోండి సార్, కూర్చోండి. సార్ వాయిస్ ఇయ్యరా సార్, సార్ సార్ వాయిస్ మౌత్ మౌత్. బాబు సార్ పర్ హమారే చెన్నూర్ కాన్స్టిట్యూన్సీ కే ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ సాహబ్ పహలీ బార్ ఈద్గా మే జో తశ్రీఫ్ లాయే. హమ్ ఉస్ పహలే భీ పాంచ్ సాల్ హమారే దూసరే ఎమ్మెల్యే సాహబ్ థే. కభీ భీ ముసల్మానో కే ఈద్ మే ఇఫ్తార్ మే కభీ భీ షిర్క్ నహీ కియే, కభీ నహీ ఆయే. సో హమ్ లోగో కో ఇత్నా ఇగ్నోర్ కియా గయా కి ముసల్మానో కో దిలో కో
बहुत दुख दिया गया। पहली बार जो एमएलए बने साहब, एमपी बने थे, कभी भी जो है मुसलमान भाइयों के साथ इनका प्यार मोहब्बत हम देखा गया, इनको जो है सराहना तारीफ किया जाएगा। और जो है हम लोगों के कई बुजुर्ग लोग यहाँ पर है, इनके पिताजी जो विवेक वेंकट स्वामी के पिताजी वेंकट स्वामी जी उनको भी वोट देने का हमको मौका मिला और एमएलए साहब को भी वोट देने का मौका मिला। अब जो है गड्डम वंशी सर को भी वोट देने का जो मौका मिला हमारे रामकृष्णापुर वालों को, हम सब सच्चे दिल से रमज़ान में हम लोग सब रोजे रह के हम लोग आपको वादा कर रहे कि गड्डम वंशी साहब को पेद्दपल्ली पार्लियामेंट कॉन्स्टिट्यूएंसी से 3.5 लाख वोटों से ज़्यादा हम जिताएंगे। पूरे जितने भी मीम भाई है हम सब आपके साथ है, आप हमारे छोटे जो प्रॉब्लम्स है उसको सॉल्व करने के लिए हम आपको एक रिप्रेजेंटेशन दिए। कई दिनों से हमारे ईदगाह का कंपाउंड वाल का काम नहीं हो रहा था और जो है हमारे खबरस्तान भगत सिंह नगर में खबरस्तान है उसका कंपाउंड वाल का भी काम नहीं हो रहा था। एक थोड़े 2-3 बोरांध लाना है और मदीना मस्जिद का कंस्ट्रक्शन के लिए सिंगरेनी जो गवर्नमेंट जो है सिंगरेनी हमको परमिशन नहीं दे रहा। एक साल से जो है हमारे पास पैसा हम इकट्ठा करके रखे हैं लेकिन मदीना मस्जिद का कंस्ट्रक्शन के लिए वो रोक है। आपके जरिए वो रोक को भी दूर करके आने वाले दिनों में पार्लियामेंट इलेक्शंस के बाद जो कुछ भी आपसे होगा हमको मदद करने के लिए हम सच्चे दिल से आपको वेलकम कर रहे हैं सर। हम लोग मुसलमान भाई है, एक बार वादा करें तो जिंदगी भर हम आपके काका के फैमिली के साथ रहेंगे बोल के वादा कर रहे। गड्डम वंशी सर को भी जो है दिल में रख के हमारा बेटे का जैसा हम जिता के आपको पार्लियामेंट को भेजेंगे बोल के हम वादा कर रहे सर। थैंक यू। ఎలిగేడు మండలంలోని ముప్పిరితోట రాములపల్లి రైతులు ఎస్ఆర్ఎస్పి కాల్వ ద్వారా వచ్చే నీరుపై ఆధారపడి వేసిన పంటలకు నీరు అందకపోవడంతో ఎండిపోతున్న పొలాలు, ఆరుగాలం కష్టపడి అన్ని రకాలుగా పెట్టుబడి పెట్టి ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పొలానికి నీరు అందక పొలాలు ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు కట్టలేక చావాల్లో బ్రతకాల్లో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి పొలాలు ఎండిపోవడంతో రైతులు అప్పులు కట్టలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక నష్టపోయిన రైతులకు గవర్నమెంట్ ఆర్థిక సహాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ఆలయాలను దర్శించుకున్న మంత్రాలయం కమిటీ టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ముందుగా తుంగభద్ర నది తీరాన కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెల్గనూరు గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ నది చాగి గ్రామ ప్రచార ప్రారంభంలో గ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని నది ఒడ్డున ఉన్న గ్రామానికి తాగునీరు సాగునీరు ఇవ్వలేని నడవలేని ఎమ్మెల్యే అవసరమా అని విమర్శించారు. కులంబనూరు గ్రామ ప్రజలకు అన్ని విధాల టీడీపీ అండగా ఉంటుందని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచలింగ నాగరాజన్న గారికి, అలాగే మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్న గారికి ఈరోజు మన మండలానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగుంటూ ఆడపడుచు గుడిసె కృష్ణమక్క గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ఉలిగయ్య గారికి, అలాగే ఇక్కడ విచ్చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అఖండ స్వాగతం పలికిన మెల్గనూరు గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని కానీ అలాగే బీజేపీ నాయకులు మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షులు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, అలాగే జనసేన నాయకులకు నందమూరి అభిమానులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రాన్ని కాపాడాలన్నా, సంక్షేమంలో ఉన్న రైతాంగాన్ని ప్రత్యేకించాలన్నా, నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా, ప్రతి పౌరుడు బాగా జీవించాలన్నా, ఆడబిడ్డలకు భద్రత కావాలన్నా,
ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రామన్న రాజ్యం రావాలన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం చూడాలి. ఈరోజు ఏదైతే నమ్మకంతో నా 60 లక్షల కార్యకర్తలు నా ఇంట ఉన్నారు, ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి పంపించి ఈ కౌరవ సభ నుంచి నేను బయటికి వస్తున్నాను. మళ్ళీ ముఖ్యమంత్రిగా అరిగి పెట్టాలంటే నేను ముఖ్యమంత్రిగానే ఈ సభలోకి వస్తానని శపథం చేసి మళ్ళీ బయటకు వచ్చాడు. ఏ నమ్మకంతో? ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజల నమ్మకంతో, అలాగే తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న సంపత్యం 60 లక్షల మంది కార్యకర్తల నమ్మకంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈరోజు సవాల్ చేశారు. ఆ సవాల్ స్వీకరిద్దామా? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుందామా? కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నాగరాజన్ని పార్లమెంట్కి పంపిద్దామా? అలాగే మన రాఘవేంద్ర రెడ్డి గారిని అసెంబ్లీకి పంపిద్దామా? కంకణం పట్టుకుని పనిచేద్దాం. ఈ 15 సంవత్సరాల్లో మాయా మాటలు చెప్పిన బాలనగర్ రెడ్డిని ఈసారి ఇక్కడ కాదు సొంత ఊరికి అనంతపురం జిల్లాకి పంపించే బాధ్యత మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్ని రోజులు మీ కుయక్తుల మాటలు, ఎన్ని రోజులు మీ దౌర్జన్యాలు, ఎన్ని రోజులు మీరు ఇంకా ఇంక చేసుకుంటూ పోతే మాయా మాటలు చెప్పి మమ్మల్ని కానీ ప్రజలు కానీ మభ్య పెడతారు? ఇదే మీ చివరి ఎలక్షన్. మీ అన్నదమ్ములు అందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు. ఈరోజు ఎంపీగా చూడండి, అందరి నాగరాజన్ ఇచ్చారు, మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి గారి, ఆదోని పార్థసారథి గుంతకల్లు జయరామన్న గారి జయరామన్న ఇచ్చారు, ఆలూరు వీరభద్రగౌడు శ్యాంబాబు, కర్నూలు పార్లమెంట్ మొత్తం చూసినా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిందరు కదా. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఎవరైనా అండ ఉన్నారంటే బడగిరి బలహీన వర్గాలు మాత్రమే. ఈ రోజు అహంకారంతో విర్రవీగుతున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు అసెంబ్లీకి పార్లమెంట్కి పోవాల్సిన ఎంతో అవకాశం ఉందని మీకు అందరికీ తెలియజేసుకున్నా. కాబట్టి మనకి 2 ఓట్లు సైకిల్ ఆ 2 ఓట్లు కూడా చేస్తానా, సైకిల్ తోడేస్తా అవకాశం. కుప్ప మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు భూపేష్ గోపీనాథ్, గణపతి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంటే మన వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్ వాళ్ళు తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ అన్న.
కరీంనగర్ సాలేనగర్ దర్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు దర్గా వద్ద నుండి కిలోమీటర్ దూరం వరకు ఇఫ్తార్ నమాజ్ చదివిన ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ ఈద్ ఉల్ ఇఫ్తార్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉపవాస దీక్ష మనిషిలో త్యాగం, కరుణ, సానుభూతి, ప్రేమను పెంచి సర్వ పాపాలు తొలగిపోయేలా చేస్తుందని నమ్ముతారని అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిధి, క్రమశిక్షణ, పరోపకార, సోదరతత్వం, దైవభక్తి, ఆధ్యాత్మిక చింతల స్ఫూర్తితో ఈద్ ఉల్ ఇఫ్తార్ వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అల్లా అందరికీ జీవితాల్లో ఆనందాలు నింపి వారి ఆశయాలను నెరవేర్చుతారని అన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ ఆర్చ్ దగ్గర ఉన్న శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ శ్రీ జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11 జన్మించారని, మన భారతీయ సామాజిక సంఘ సంస్కర్త మరియు మహారాష్ట్రకు చెందిన రచయిత, సమాజంలోని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే, ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధోరణకు కృషి చేశాడన్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 197th బర్త్డే మనం నంద్యాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు మన ఎడ్యుకేషన్ కోసం ఒక రిఫార్మ్ తీసుకొచ్చినారు. ఒక అన్టచబిలిటీ కోసం కానీ, మన దాని తర్వాత ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం కానీ, వాళ్ళు షీఈ్ ద ఫస్ట్ ఉమెన్, ఆమె సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ ఉమెన్స్ రైట్ కోసం, ఉమెన్స్ ఎడ్యుకేషన్ కోసం, అన్టచబిలిటీ కోసం వాళ్ళు పోరాడారు. అట్లాంటి మా నాయకులకి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. జై హింద్, జై తెలుగుదేశం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం తరఫున మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే మా దేవుడు, ఆయన భారతదేశంలో జన్మించి ఆయన ఆయన భార్యకు చదువు నేర్పించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విద్యను నేర్పించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన 197వ జయంతి, ఆయన చేసిన సేవలు, ఆయన మీద మరి పెండనీళ్ళు, ఆయన భార్య మీద పెండనీళ్ళు చల్లిన అగ్రవర్ణాల వారు మహాత్మా జ్యోతిరావు పూలేను హింసించిన, రాళ్లతో కొట్టినా కూడా బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పించిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన దయవలన ఈరోజు భారతదేశం స్వాతంత్రం తెచ్చుకొని, మరి ఆయన దయవలన ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం కల్పించి ఈనాడు మరి రాజ్యాంగంలో మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన దయవలన ఈరోజు భారతదేశంలో అట్టడుగు బలహీన వర్గాలు ఈరోజు ముస్లిమ్స్ కానీ ఎస్సీలం కానీ బీసీలం కానీ చదువుకొని విద్యావంతులమై మరి ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఎస్పీలుగా, డిఎస్పీలుగా, కలెక్టర్లుగా ఉన్నామంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి మహిళలకు కూడా ఆయన భార్యకు చదువు నేర్పించి ఆయన భార్య ద్వారా భారతదేశం అంతా విద్యను నేర్పించిన మహా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆశయాలను ప్రభుత్వమే ఆయన విగ్రహాలు పెట్టి మరి కలెక్టర్ కానీ మరి అధికారికంగా మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కానీ, వర్ధంతి కానీ, సావిత్రిబాయి పూలే వర్ధంతి కానీ, జయంతి కానీ, మరి ఈరోజు మరి దేశంలో బడుగు బలహీన వర్గాలము బాగా ఉన్నామంటే ఆయన దయవలన అని చెప్పి, ఆయన ఆశయాలను నెరవేర్చాలని చెప్పి, అలాగే మా పూజ్యులు పెద్దలు ఎన్ఎండి ఫరూక్ గారు మరి యాక్సిడెంట్ అయింది, ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి ఆ దేవుడు మహాత్మా జ్యోతిరావు పూలేని కూడా ప్రార్థిస్తున్నాము. ఆయన కూడా మా ఫరూక్ గారికి బాగుండాలని చెప్పి, ఆయన విజయానికి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ అందరూ ప్రార్థించాలని చెప్పి మనసారా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మా యువ నాయకుడు రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలేకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమంతా వారికి, వారి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పత్రికా విలేకరులకు వెళ్ళిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, జై బీసీ, జై బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, జై బీసీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఓటు హక్కు వినియోగించుకో, ప్రజాస్వామ్యాన్ని కాపాడు, రండి కదలి, రండి నిర్భయంగా ఓటేయండి. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి దినేష్ కుమార్ అని అన్నారు.
ప్రియమైన ఓటరు మహాశయులకి నమస్కారం. భారత రాజ్యాంగం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలే తమ నేతలని స్వయంగా ఎన్నుకున్న అమూల్యమైన అవకాశం ఓటు ద్వారా కల్పించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది కనుక బాధ్యతాయుతమైన ఓటర్లుగా ఆలోచించి, అనగా మన గురించి మాత్రమే కాకుండా మన భావి తరాల వారి గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించి, డబ్బు, మద్యం మరియు ఏ ఇతర ప్రలోభాలకి లోను కాకుండా నిజాతిగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కుని వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఏర్పడుతుంది. ప్రతి ఓటరు ఎన్నికల గురించి పూర్తి సమాచారాన్ని మరియు అభ్యర్థుల పూర్తి వివరాలని తెలుసుకొని ఓటుని చైతన్యంగా వేయాలి. తద్వారా గ్రామ వికాసానికి, రాష్ట్ర వికాసానికి మరియు దేశ వికాసానికి మన అందరూ ఓటు ఉపయోగపడాలి. లోక్సభ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యకు 13-24 ఎన్నికలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఒక ఓటుతో లోక్సభ సభ్యుడిని, మరొక ఓటుతో శాసనసభ సభ్యుడిని ఎన్నుకొనే సదావకాశాన్ని వినియోగించుకోండి. ఓటు వేయడం మన సామాజిక బాధ్యత. రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కు. మన హక్కులను రక్షించుకోవాలంటే మన బాధ్యతని మనం నిర్వహించాలి. అందుకే కదలి రండి, 13వ తేదీ మీకు కేటాయించబడిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి మీ సామాజిక బాధ్యతని నిర్వర్తించండి. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పార్టీలోని 20వ వార్డు లక్ష్మీపురం హరిచనవాడకు చెందిన పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు స్థానిక వార్డు కౌన్సిలర్లు మనీ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా రెస్కో చైర్మన్ సెంతుల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని వారు తెలిపారు. అట్లే నిల్చుకోండి. మొట్టమొదటి వయోజన విద్యను, ప్రతి వాళ్ళకి చదువుకునే హక్కును, బలహీన వర్గాల వారు బలవంతులేనని నిరూపించిన సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలుగుదేశం పార్టీ సికిందర్ బాద్ పార్లమెంటరీ అధ్యక్షుడు సాయిబాబు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకల సందర్భంగా అంబర్పేటలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా పూలే సాంఘిక దురాచారాలను అణగదొక్కిన మహనీయుడు అని కొనియాడారు.
ఈ నెల 14వ తేదీ నుండి 5 రోజుల పాటు వసంత నవరాత్రి ఉత్సవాలు రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సికింద్రాబాద్ నగరంలోని శ్రీ పహాడి హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్న బృందావన్స్ మోటార్స్ దుకారం గేట్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సీతారాం కళ్యాణం 108 ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేశారు. అందరికి జై శ్రీరామ్. ఈ రోజు 4వ రోజు సీతారామ హనుమంత రామ సీత హనుమంత అనేటువంటి నామంతో అద్భుతంగా మనందరము కూడా 108 ప్రదక్షిణాలు చేశాము. అదే విధంగా రేపు శనివారం 5వ రోజు శ్రీరామ జయరామ సుందర రామ అనేటువంటి నామంతో ఉదయం 6:30 భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయపదం చేయవలసిన కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థుడు, పోలవరం నిర్వాహకులకు తీరని అన్యాయం చేసి రాక్షసుడు జగన్ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పోలవరం నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు అన్నారు. పోలవరం ప్రాంతానికి చెందిన వందలాది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలోకి జైతే యాత్రలా చేరిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ టైగర్ ఖరాటం రాంబాబు సమక్షంలో పోలవరం నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సిరి బాలరాజు మద్దతుగా కాంగ్రెస్ నుండి కొనతల ప్రసాద్ వైసీపీ నుండి ముగుళ్ల హరిబాబు వాళ్లతో పాటు వందలాది మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నియంత జగన్ పాలనను అంతం చేస్తానని జనం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.